మహిళలు వంటింటికి పరిమితం కాకుండా చదువు నేర్చుకునే అవకాశం కల్పించిన మహాత్మురాలు సావిత్రిబాయి పులే అని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు చైర్మన్ గారి ఇంటిలో మరి సావిత్రిబాయి పూలే గారికి చిత్రపటానికి పూలమాల వేసి గణాన్ని నిర్వహణ అర్పించడం జరిగింది. ముఖ్యంగా నాటి సమాజంలో స్త్రీ ఆ రోజులలోనే మరి ప్లేగ్ వ్యాధితో సతమతి ఉన్న పరిస్థితుల్లో ఆయనకు శిక్షణ శిబిరం ఏర్పడి చాలా మందిని ఆదుకొని చివరికి అదే ప్లేగ్ వ్యాధితో చనిపోయినటువంటి ధీరవంత సావిత్రిబాయి పూలేకు జోహర్ ఈరోజు చైర్మన్ గారి ఇంట్లో అర్పించడం జరిగింది. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు 190వ జయంతి సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మరి వారికి ఘనంగా పూలమాల అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులకు కూడా ఘనంగా సమ్మానం చేసుకోవడం జరిగింది. మరి ఆనాటి కాలంలోనే సావిత్రిబాయి పూలే గారు మరి మహిళల పట్ల అణచివేతను చూస్తూ భరించలేక మరి బాల్య వివాహాలు కూడా ఉండకుండా మరి మహిళలు గొప్ప మాత సావిత్రిబాయి పూలే గారు మరి అటువంటి వారిని మనం ఈ విధంగా మనం ఘనంగా సమ్మానించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు మరి వారికి వారు 1831లో మహారాష్ట్రలోని నైగావ్ గ్రామంలో జన్మించారు. మరి వారు అప్పటి నుండి అనగానే వర్గాల కోసం పోరాటం చేస్తూ మరి ఈరోజు భాషలో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.